ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణపతి బ్రహ్మవామహే కవీంద్రవీనాపమస్తమం జ్యేష్ఠరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోతి సీత సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహంతేష్వవస్థితః. సో మయా ఇదం సర్వం తతం, నాచేత ఈ జగత్తంతా వ్యాపించబడి ఉన్నది. అంటే దేవుడు ఎక్కడో దాముకున్నాడని మాత్రం అనుకోనక్కర్లా. హైడింగ్ అంటారు. అంటే ఇప్పుడు వజ్రాలు ఉన్నాయనుకోండి, ఎక్కడో గనులలో అట్టడుగునే ఉంటాయి. వాటిని వెలికి పట్టుకోవాలంటే చాలా కష్టం. రత్నాలు ఉన్నాయనుకోండి, సముద్రంలో లోతుల్లో ఎక్కడో ఉంటాయి. సముద్రానికి రత్న గర్భ అని పేరు. తర్వాత పగడాలు ఉన్నాయనుకోండి, ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ పురుగులు ఏవో ఉంటాయి, సముద్రంలో ఎక్కడో ఉంటాయి, వాటి కడుపులో దాగి ఉంటాయి. వీటన్నింటినీ వెతికి పట్టుకుని తీయాలంటే చాలా కష్టం. కానీ ఈశ్వరుడి విషయంలో పరిస్థితి అదేం కాదు. నిన్న మనం చూశాము, సకల జగత్తు కూడా ఈశ్వరుని చేతనే వ్యాపించబడి ఉన్నది. కాబట్టి గనుల లోపల కానీ సముద్రాల లోపల కానీ రత్నాలకి వజ్రాలకి వజ్రాల కోసం వెతికినట్టుగా వెతకనక్కర్లేదు. వాస్తవంలో హరిరేవ జగత్, జగదేవ హరి. దేవుడే జగద్రూపంగా మన ముందు ఉన్నాడు. జగత్ అంటే దేవుడే. జగత్ యొక్క తత్వాన్ని తెలుసుకుంటే దేవుడే, ఈశ్వరుడే. అంటే బంగారము ఆభరణాల రూపంగా మన ముందు ఉన్నది. ఆభరణముల యొక్క తత్వం తెలుసుకోగలిగితే దాని పేరే బంగారం. మన చుట్టూ ఆభరణాలు పెట్టుకుని బంగారం కోసం వెతుకుతూ ఉంటాయి, అది తేలికత్వ అవుతుంది. సాధారణంగా మన జీవితాల్లో అలాగే ఉంటుంది. దీనికి చిన్న కథ చెప్తారు. ఒక సాధువు ఒక గృహానికి వచ్చాడు. వస్తే ఆ గృహ యజమాని, ఈయన వచ్చాడు 10:30 అయింది ఉదయం, ఆ గృహ యజమాని లేడు, కానీ భార్య ఉన్నది. అమ్మగారు ఏమన్నారంటే, రండి దయచేయండి. ఆయన ఏం బాగానే ఉన్నట్టుంది, బాగానే ఉన్నట్టుంది ఇప్పుడు, మరి పెంచితే. మా వారు 12 బయటకు వెళ్ళాను, మీరు దయచేయండి, 12:30 వచ్చేస్తాను అంటే, సరే ఆయన స్నానం చేసి అనుష్ఠానం చేసుకుంటున్నాడు, ఈ లోపల ఆవిడ వంట అన్నం కూర అన్నీ వండి పచ్చడి చేయటం, పచ్చడి బయట ఒక స్టోన్ మీద ఇలా దాన్ని నూరుతారు, ఆ ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అప్పుడు ఈయన అడుగుతాడు, ఏమా ఎక్కడికి వెళ్ళారు మీ వారు అంటే, అడవికి వెళ్ళారండి, ఈ మధ్యన రోజు పొద్దున్నే 6 బయలుదేరి అడవికి వెళ్తున్నారు. అంటే ఏమిటి పని, ఏమిటి అడవిలో పని ఏమిటి అంటే, ఒక స్టోన్ ఉంది, ఒక రాయి, దానిని వెదికే పనిలో ఉన్నారు, దానిని వెదకమని మహారాజు ఆజ్ఞాపించినాడు వీరికి. కాబట్టి అది వెతికి పట్టుకొచ్చినట్లయితే మహారాజు యొక్క అనుగ్రహం కృప కలిగి చాలా ధనం లభిస్తుంది. అందుకోసం రోజు పొద్దున్నే 6కి పోయి ఆ అడవి అంతా వెతుకుతున్నాడు. అడవిలో స్టోన్స్ ఉంటాయి కదండి, అవన్నీ వెతుకుతున్నాడు. ఆయన 12:00 వస్తాడు ఎండలోను అని. అంటే ఏమిటి ఆ స్టోన్, ఏమిటి ఆ రాయి, ఏమిటని అడుగుతాడు. ఆవిడ పేరు చెప్తుంది, ఏదో రాయి అంటే ఆయన అంటాడు, నువ్వు పచ్చడి దుబ్బుతున్న రాయి అదే అంటాడు. అలా ఉంటుంది. దేవుడి కోసం రైలు, విమానాలు, బస్సులు అన్నీ ఎక్కేసి జనాలు
సర్వత్రా తిరిగేస్తూ ఉంటారు, యాత్రలు చేసేస్తూ ఉంటారు, వెస్ట్లో యాత్రలు చేస్తుంది. మనిషి స్థిరంగా ఉండలేడు, స్థిరం తక్కువ, అస్థిరంగా ఉంటాడు. అంచేతనే యోగా ఎలా ప్రారంభమవుతుంది? స్థిర సుఖ మానసం అని ప్రారంభమవుతుంది. ఇందు స్థిరంగా కూర్చోవడం చేస్తున్నాడు. స్థిరంగా మీరు అభ్యాసం చేయండి, స్థిరంగా కూర్చోవాలి, కదలకుండా కూర్చోవాలి. ఏమండి, ఒక ప్రాపర్ పొజిషన్ చూసుకుని నడుము నిటారుగా పెట్టి కదలకుండా కూర్చోవాలి. ఇప్పుడు కాదు, మీరు అభ్యాసం చేయండి. కళ్ళు మూసుకు కూర్చోవాలి, కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకుని కూర్చోవాలి, మళ్ళీ నిద్రపోకూడదు. ఏమండి, అది కనుక మీరు అభ్యాసం చేస్తే మీలో అద్భుతమైన పరివర్తన వస్తుంది. దాని పేరే యోగం, స్థిర సుఖమాసనం. మనిషి స్థిరంగా కూర్చోలేడు, ఏదో పేరు మీద తిరుగుతూ ఉంటాడు. ఈ పరిభ్రమ తీరుతారు చూడండి, సంసారంలో తిరుగుతూ ఉంటాడు. వెస్ట్లో పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు వినోదం కోసం తిరుగుతూ ఉంటారు. వాడికి వినోదం కావాలి, ఇంట్లో వినోదం ఉండదు. ఇంట్లో భార్యతో భర్తకు వినోదం లేదు, భర్తతో భార్యకు వినోదం లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి వినోదం కోసం ఎక్కడికో పోవాలి, సినిమాకో లేదా ఎనుకో పోవాలి. సినిమా అనే పాతకాలం సినిమా అంటే, ఇప్పుడు ఇంకా సినిమా అనేది దాంట్లో కూడా వినోదం లేదు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు విహారయాత్రకి పోతారు, ఎక్కడెక్కడికో పోతారు, విమానాలు వేసి ఎక్కడెక్కడికో పోతూ ఉంటారు. అక్కడ వినోదము లేక ఆనందము లభిస్తుందనే భ్రమతో అక్కడ ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ కోసం యాత్రలు చేస్తూ ఉంటారు. వేరేజ్ ఇక్కడ దేవుడి కోసం తీర్థయాత్రలు చేస్తారు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ యాత్ర తక్కువ, ఇంటికి వెళ్ళడం అని అలాంటివి కొంచెం తక్కువ, ఎవరో ఉంటారు కొద్దిమంది. కానీ మీరు పూజ తీర్థయాత్రలు ఎక్కువ, ఇక్కడ తీర్థయాత్రలు ఎంత ఎక్కువ అంటే సాధు సన్యాసులు కూడా గ్రూప్స్ ఫారం చేసి వాళ్ళని తీర్థయాత్రలకు తీసుకెళ్తూ ఉంటారు. సన్యాసులు వెరీ కామన్లీ ఇట్ ఈస్ దట్. సో ఆ రకంగా చూసుకుంటే మనది స్పిరిచువల్ కంట్రీ అని మనం గర్వంగా చెప్పచ్చు. ఎందుకంటే టూరిజం అంతా కూడా ఎంటర్టైన్మెంట్ మీద కాకుండా, ప్లెషర్ సీకింగ్ కాకుండా, సీకింగ్ గాడ్. సో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్, దానికంటే ఇది నయం. కానీ అలాగే ఉండిపోకూడదు. దేవుడి కోసం అన్వేషణ అలాగే చేస్తూ ఉంటే అది ఎప్పటికీ తెలియలేదు కాదు. దాంట్లో ఒక సంతృప్తి అనేది ఉండదు. అది ఎలా ఉంటుందంటే నార్త్ ఇండియాలో ఉన్నవన్నీ చూసేసాము కానీ ఇంకా సౌత్ ఇండియా చూడలేదండి అనే అసంతృప్తిలో ఉంటుంది. అయితే సౌత్ ఇండియా చూసాం కానీ ద్వారక వైపు ఎప్పుడూ వెళ్ళలేదండి అంటాడు. ద్వారక చూశాను కానీ అస్సాంలో కామాక్ష చూడలేదండి అంటే ఏదో ఒక అసంతృప్తి అలాగే ఉంటుంది. విహారయాత్రల్లో కూడా అలాగంటే అసంతృప్తే ఉంటుంది. ఇవన్నీ లాస్ వెగస్ అవి చూసే కానీ బహామాస్ చూడలేదండి అని ఒక అసంతృప్తి ఉంటుంది. అలాగే ఇక్కడ అయితే మన మహర్షులు ఈ తీర్థయాత్ర ఎందుకు పేరు పెట్టారంటే దేశము యొక్క ఒక సమగ్రత, మన సంస్కృతి యొక్క సమగ్రత ఆ రూపంగా ప్రకటమవుతుంది సమాజంలో అనే పేరుతోటి అలా పెట్టారు. అంతేగాని అలాగా ఊళ్ళన్నీ తిరిగేస్తే దేవుడు దొరికేస్తాడని మాత్రం కాదు. దేవుడు మీరున్న చోట మీకు దొరికితే మీకు అంతటా దొరుకుతాడు. దేవుడైనా అంటే ఆనందమైనా అంతే, మీకు ఉన్న చోట మీకు లభిస్తే మీకు ఎక్కడికి వెళ్ళినా లభిస్తాడు. మీరున్న చోట మీకు దేవుడు లభించలేదనుకోండి, అంటే ఈశ్వరుని యొక్క అనుభూతి మీ ఇంట్లో మీకు కలగలేదనుకోండి, మీరు కాశీ వెళ్ళినా కలగదు. కాశీ వెళ్తే అలా తక్కువన అనుభూతి వచ్చేస్తున్నాయి. మీ ఈశ్వరానుభూతి, ఈశ్వరానుభూతి మీకు కాశీ వెళ్తే ఎప్పుడు కలుగుతుంది? ఇంట్లో ఉన్న శివాయ మంత్రం చేసినప్పుడు, ఎప్పుడో ఇంట్లో మీకు అనుభూతి కలిగితే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మయా తతమిదం సర్వం జగదేవ హరి హరిదేవ జగత్ మత్స్థాని సర్వభూతాన్ని. అంటే ఈశ్వరునకు వాసుదేవ అని పేరు ఉన్నది. ఆ పేరు మీరు తరచుగా వింటూ ఉంటారు. వాసుదేవ అంటే వసుదేవస్య అపత్యం, వసుదేవుని కొడుకు, అది ఆ మీనింగ్ ఇట్ ఈస్ దేర్, అందరికీ తెలుస్తున్న మీనింగే. బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్. వసుదేవుని కొడుకు అనే అది పాయింట్ కాదు. దాంట్లో ఏముందన్న విషయం, వసుదేవుని కొడుకు అనే విషయం ఏముంది? రాముడు దశరథుని కొడుకు, కృష్ణుడు వసుదేవుని కొడుకు, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇవి, అది కాదు పాయింట్. జనరల్ నాలెడ్జ్లో అడుగుతారు,
జనరల్ నాలెడ్జ్లో మామూలుగా కుర్రాళ్ళని అడుగుతారు. జనరల్ నాలెడ్జ్లో స్కిట్ ఏదో ఉంటుంది, కాంపిటీషన్ లాగా పెట్టి అడుగుతారు, టీవీల్లోనూ వాటిల్లోనూ అడుగుతారు. ఏదో రకరకాల ప్రశ్నలు అడిగి మన హిందూ సంస్కృతికి సంబంధించిన ప్రశ్న కూడా ఒకటి అడుగుతారు, వసుదేవుని కుమారుడు ఎవరు అని అడుగుతారు. వీళ్ళకి ఎవరికి తెలియదు, వాళ్ళ ఐదుగురు ఆరుగురు ఉంటారు వాళ్ళకి తెలియదు, వసుదేవుని కొడుకు ఎవరు తెలియదు. చర్చిలస్ తండ్రి ఎవడంటే చెప్పగలుగుతారు, కానీ వసుదేవుడి కొడుకు ఎవడంటే చెప్పలేరు. సో అలాగే జనరల్ ఒకవేళ వాళ్ళకి తెలిసిందనుకోండి, తెలిస్తే మనం సంతోషించవచ్చు, వీడికి హిందూ సంస్కృతి తెలిసిందని సంతోషించవచ్చు. ఏం తెలిసినట్లేండి, వసుదేవుని కొడుకు శ్రీకృష్ణుడు అదేమీ పెద్ద తెలిసిన దాంతో సమానం కాదు. ఏదో దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు, సమాచారం, జ్ఞానం కాదు ఇన్ఫర్మేషన్. జ్ఞానం ఏమిటంటే వాసుదేవ వాసుశ్చాసౌ దేవశ్చ. వాసు అంటే సకల జగత్తులు దేనియందు ఉన్నవో దానికి వాసు అని పేరు. వసంతి అస్మిన్ జగంతి ఇది వాసు. జగత్తులు అంటే బ్రహ్మాండములు లేక లోకములు, భూర్భువస్సువర్ లోకములు ఈ తత్వమునందు గలవు. ఎలాగంటే నగల నగలు అన్నిటినీ మీరు మనస్సులో పెట్టుకుని ఈ నగలన్నిటికీ వాసు ఏది అని అడిగాను అనుకోండి, మీరు ఏమని చెప్పాల్సి ఉంటుంది? బంగారం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నగల ప్రపంచమంతా కూడా ఏ అధిష్టానమునందు నిలిచి ఉన్నది, మనుగడను కలిగి ఉన్నది అంటే బంగారము. అదేవిధంగా ఈ లోకములన్నీ కూడా ఏ అధిష్టానమునందు మనుగడ కలిగి ఉన్నది అని మీరు చెప్తే, అని అడిగితే ఏమని సమాధానం చెప్తారు? ఆ అఖండ సద్రూపుడైన ఈశ్వరుని యందు మనుగడను ఈ జగత్తంతా కూడా కలిగి ఉన్నది. ఘటము ఉన్నది అన్నప్పుడు ఇదో దృష్టాంతం మీరు ఆలోచించండి. నెక్లెస్ ఉన్నది అంటాడు. నెక్లెస్ ఉన్నది అన్నప్పుడు ఆ ఉన్నది ఏమిటి? నెక్లెస్సా బంగారమా? బంగారం అంటే ఏమిటి? బంగారము యొక్క ఉనికిని నెక్లెస్ మీద ఆరోపించాడనమాట. అంతే కదా, అంతే కదా దాని అర్థం. అసలు ఉన్నది బంగారం, కానీ ఆ బంగారం యొక్క ఉనికిని నెక్లెస్ మీద ఆరోపించి నెక్లెస్ ఉన్నది అని మీరు అంటున్నారు కదా. అదేవిధంగా ఘటము ఉన్నది అన్నప్పుడు ఆ ఉనికి బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా జగత్తంతా కూడా ఈశ్వరుడే. ఆ ఈశ్వరుని యొక్క ఉనికిని ఘటము అనే రూపానికి ఆరోపించి, రూపం మీద ఆరోపించి ఘటము ఉన్నది అంటున్నారు. బంగారము ఉన్నది అనడానికి బదులు నెక్లెస్ ఉన్నది అన్నట్టుగా ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పడానికి బదులుగా ఘటము ఉన్నది అంటున్నాడు. అర్థమైందండి? సో సకలమైన సత్త ఈశ్వరుని సత్తయే, సప్త సర్వము ఈశ్వరుని సత్తయే. అంచేతనే ఈశ్వరునకు వాసు అని పేరు. తర్వాత ఇప్పుడు మీరు గమనించండి, సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా తెర మీద ప్రకాశిస్తాయి, అన్నీ ప్రకాశిస్తాయి. సినిమా తెర మీద ప్రకాశిస్తాయా ఉంటాయా? ప్రకాశిస్తాయి. ఉండి ప్రకాశిస్తాయా లేకుండా ప్రకాశిస్తాయా? లేకుండానే ప్రకాశిస్తాయి. సినిమా తెర దగ్గరికి వెళ్ళేప్పటికీ ఉండడం అనే చెప్పడం కంటే ప్రకాశించడం అంటే బాగుంటుంది. ఇప్పుడు పర్వతము ప్రకాశించుకున్నది అన్నారండి. పర్వతం అంటే సినిమా తెర మీద, సినిమా తెర మీద పర్వతము ప్రకాశిస్తోంది అన్నారనుకోండి మీరు. నిజానికి అది ప్రకాశించేది పర్వతం కాదు, ప్రకాశమే ప్రకాశిస్తుంది. ప్రాజెక్టర్ నుంచి వచ్చేటువంటి ప్రకాశమే ప్రకాశిస్తుంది. నది అద్భుతంగా మెరిసిపోతోంది అన్నారనుకోండి సినిమా తెర మీద. నది మెరిసిపోతుందా? ప్రకాశం మెరిసిపోతుందా? ప్రకాశమే మెరిసిపోతుంది. కాబట్టి సినిమా తెర మీద ఏది ప్రకాశిస్తే ఆ సర్వము ఒకే ఒక ప్రకాశం. అదేవిధంగా ఇప్పుడు ఈ జగత్తును చూడండి. జగత్తులో ఘటము ఉన్నది అని అన్నప్పుడు ఘటము తెలుస్తోంది కదా, తెలియాలి కదా. ఘటము ఉన్నది అని తెలుసుకున్నవాడు ఒకడు చెప్తున్నాడా, లేకపోతే ఘటమే చెప్పేస్తుందా? తెలుసుకున్నవాడు చెప్తున్నాడు, ఘటము చెప్పట్లేదు. ఘటము, నేను ఘటము ఉన్నాను అని ఘటం చెప్తుందా?
చెప్పట్లేదు. ఎందుకని? ఘటము తెలుసుకోదు. ఘటము జడము, తనను తాను తెలుసుకోలేదు. తనను తాను తెలుసుకుని నేను ఉన్నాను అని చెప్పలేదు. తెలివి తెలుసుకున్నవాడు ఒకడు చెప్పాలి. కాబట్టి ఘటము ఉన్నది అంటే ఘటము తెలిసింది, దెన్ ఘటము ఉన్నది తెలియాలి. అంటే ఆ తెలివిలో ప్రకాశించాలి, ఆ తెలివి అనే వెలుగులో ఘటం ప్రకాశించాలి, అప్పుడే దాని యొక్క ఉనికి నిర్ధారితమవుతుంది. కాబట్టి ఘటము ఉన్నది అంటే ఒక చేతనుడైన వ్యక్తి ఎవడో ఒకడి యొక్క ఆ చేతన యందు ఘటము వెలిగిందనమాట. ఘటము వెలుగుకి వచ్చింది, ఇట్ కేమ్ టు లైట్. ఎవడో ఒకడు, వాడు మీరు కావచ్చు, నేను కావచ్చు, మరొకడు కావచ్చు, మొత్తానికి ఒక చేతన పురుషుని యొక్క చైతన్యమునందు అది ప్రకాశించాలి, అప్పుడే అది ఉన్నట్టు, లేకపోతే ఉన్నట్టే కాదు. కాబట్టి ఈ జగత్తులో సర్వము ప్రకాశిస్తున్నాయి, సర్వము ఉన్నాయి అంటే సర్వము ప్రకాశిస్తున్నాయి అంటే సర్వము ఆ చైతన్యమునందు వెలుగుతోంది. సో ఆ చైతన్యము, ఆ తెలివి నీయందు, నాయందు, సకల ప్రాణులయందు, దోమయందు, క్షేమయందు, సకల ప్రాణులయందు ఉండి సకల జగత్తును ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఆ వెలుగు, తెలివి అనే వెలుగు ఏది గలదో ఆ వెలుగు దేవుడే. అంచేతనే ఆయనకి దేవ అని పేరు. పేరు దేవ అంటే తెలివి అనే వెలుగు అయినవాడు వాసు దేవ. సకల జగత్తునకు అధిష్టానము, సత్తారూపుడు, సకల జగత్తును ప్రకాశింపజేసే చైతన్య స్వరూపుడు. దీన్నే ఏమంటారంటే సత్తా స్ఫూర్తి అని అంటారు. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని ఇలా చూడండి. ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, నెక్లెస్ యొక్క బరువు ఎక్కడి నుంచి వచ్చింది? బంగారం నుంచి వచ్చింది. నెక్లెస్ యొక్క మెరుగు అది ఎక్కడి నుంచి వచ్చింది? బంగారం నుంచే వచ్చింది. అదేవిధంగా ఈ జగత్తులో ప్రతి పదార్థము యొక్క ఉనికి అండ్ ప్రకాశం అది ఉంది, తెలుస్తోంది. ఉంది అంటే సత్త, తెలుస్తోంది అంటే ప్రకాశము. ప్రకాశం అంటే ఈ ప్రకాశం కాదు, లోపల చైతన్య ప్రకాశం. ఈ ప్రకాశం కాదు, చైతన్య ప్రకాశం. దృశ్య ప్రకాశం కాదు, దృక్ ప్రకాశం. దృశ్య ప్రకాశాన్ని కూడా ప్రకాశింపజేసే దృక్ ప్రకాశం అంటే నీ యొక్క తెలివే అర్థం, నీ స్వరూపము. సో ఆ సత్త, ఆ చైతన్యము, వీటినే సత్తా స్ఫూర్తి అని అంటారు. స్ఫూర్తి అంటే స్ఫురించుట, తెలియట అన్నమాట. సో సత్తా స్ఫూర్తులు రెండు కూడా ఈశ్వరుడే. వాసు అంటే సకల జగత్తునకు సత్త, దేవ అంటే సకల జగత్తు యొక్క స్ఫురణము, స్ఫూర్తి. సో ఎస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే అని దక్షిణామూర్తి స్తోత్రంలో శ్లోకం, మూడో శ్లోకం. కాబట్టి ఈ జగత్తులో సకల పదార్థముల యొక్క మూలంలో ఉన్నటువంటి సత్త మరియు స్ఫూర్తి ఈశ్వరుడే. కనుకనే ఈశ్వరునకు వాసుదేవ అని పేరు. మత్స్థాని సర్వభూతాని. ఓకే, అంతవరకు బాగానే ఉంది. నచాహంతేష్వస్థిత. ఇప్పుడు సర్వప్రాణులు నాయందున్నాయి, కానీ నేను మాత్రం సర్వప్రాణుల యందు లేను. ఇది ఎలాగంటే, ఇప్పుడు కుర్చీలో మీరు కూర్చున్నారనుకోండి, మీరు కుర్చీ యందు ఉన్నారు. ఓకే, ఆ కుర్చీ కాలు విరిగిపోతే మీరేమవుతారు? పడిపోతారు కదా. ఎందుకని? కుర్చీ యందు ఉన్నారు కనుక. ఏమండి, ఇప్పుడు ఇంకే దృష్టాంతం, లౌకిక దృష్టాంతమే. పక్షి కొమ్మ మీద వాలుతుంది, కానీ కొమ్మ విరిగినా పక్షి పడిపోదు. ఎందుకంటే ఎగరగలగడం సరే, సరే ఎగరగలదు, కరెక్టే అనుకోండి. బట్ దాన్ని నేను ఇంకొంచెం ఇంకో రకంగా చెప్తా చూడండి. అది ఎలాగంటే, పక్షి కొమ్మ మీద ఆధారపడినట్టుగా అనిపిస్తుంది, అది కొమ్మ మీద ఆధారపడదు.
అది తన యొక్క ప్రాణశక్తి మీదే ఆధారపడి. కొమ్మ మీద ఆధారపడితే కొమ్మ విరుగుతోనే అది పడిపోవాలి. మనం కుర్చీలో కూలబడతాం వెళ్ళి, కుర్చీలో మొత్తం 80 కేజీల మనిషి వెళ్ళి కుర్చీలో కూలబడతాడు. కుర్చీ కనుక ఓ కాలు విరిగితే విరిగితేదో పడతాడు. పక్షల్లా ఉండదు, అలా వాలినట్టు కనపడుతుంది, పూర్తిగా వాలదు. తన రెక్కలు, తన ప్రాణశక్తి, తన బలం మీదే తాను నిలబడుతుంది. కొమ్మ విరిగిపోతే తన బలం తాను తాను నిలబెడుతూనే ఉంటుంది. అలా కాబట్టి ఆధారపడిందనే సందర్భం మనం గమనించాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్లెస్, ఈ దృష్టాంతం మంచి దృష్టాంతం. నెక్లెస్ ఆ దృష్టాంతం, దాన్ని అసమానం అదే చెప్తున్నాడని అలా అనుకుంటుంది సుమారు. సో ఏదో ఉపయోగపడే దృష్టాంతం ఏది ఉంటే దాన్నే వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్లెస్ మొదలైన ఆభరణములన్నీ కూడా బంగారము నుండే ఉన్నది ఉన్నది, కానీ బంగారము ఆభరణములయందు మాత్రమే లేదు, బంగారము తన యందు తాను గలదు. ఆ తేడాన్ని తెలుసుకోవాలి. మరి వేదాంతం అంటే అక్కడే ఉంటుంది. ఇప్పుడు స్వతంత్రమైన ఇందుట, ఏమండి, ఇంకొక దానిపై ఆధారపడి ఇందుట అని రెండు ఉన్నాయి. ఇప్పుడు నెక్లెస్ స్వతంత్రంగా ఉందా లేకపోతే బంగారం మీద ఆధారపడి ఉందా? బంగారం మీద ఆధారపడి ఉంది, స్వతంత్రంగా ఏమీ లేదు. కానీ బంగారము స్వతంత్రంగా ఉందా లేకపోతే నెక్లెస్ మీద ఆధారపడి ఉందా? స్వతంత్రంగా ఉందా. కాబట్టి అంచేతనే సపోజ్ నెక్లెస్ విరిగిపోయింది అనుకోండి, నెక్లెస్ విరిగిపోవచ్చు కదా. నెక్లెస్ విరిగిపోతే బంగారం విరిగిపోయినట్ట కాదు. కొండ పగిలిపోతే మట్టి పగిలిపోయినట్ట కాదు. మట్టి పగలదు, మట్టి పగలదు, మట్టి మట్టిగానే ఉంటుంది. కొండ పగిలిపోతుంది, మట్టి పగలదు. అంచేతనే సపోజ్ బంగారపు ఆభరణం విరిగిపోయింది అనుకోండి, ఆభరణం ఇది ఏం చేయండి, విరిగిపోయిందని అవతల పారేస్తారా? పారేయరు, జాగ్రత్తగా తీసి పెట్టిలో పెట్టుకుంటారు. ఎందుకని, విరిగిపోయింది కాబట్టి పెట్టుకోవడానికి, మెడలో పెట్టుకోవడానికి పనికిరాదు. కానీ బంగారం విరిగిపోదు. కంటే విరిగి, కంటే అంటే తెలుసా, కంటే అని పూర్వకాలం ఆభరణం ఉంది, కంటే విరిగిపోయింది తప్ప, అంటే మెడలో పెట్టుకుందుకు పనికిరాదు. కానీ బంగారం విరిగిపోలేదు. బంగారం విరిగిపోతే అవతల పారేయాలి, అది ఇంకా బంగారమే కాదన్నమాట. అలా అవదు, బంగారం విరిగిపోదు, అది అలాగే ఉంటుంది. నెక్లెస్ బాగున్నప్పుడు బంగారం అలాగే ఉంటుంది, నెక్లెస్ బాగులేదనుకోండి సపోజ్ బంగారం అలాగే ఉంటుంది. తర్వాత ఫ్యాషన్, ఆభరణాలకి ఫ్యాషన్ మారుతుంది, బంగారానికి ఫ్యాషన్ మారదు. మరి పాతకాలపు ఫ్యాషన్లు అంటే కూడా బంగారం అదే ఉంటుంది, బంగారం అదే ఉంటుంది. ఇప్పుడు బాగా పెద్ద ఆమె 90 ఏళ్ళ ఆమె తన బంగారాన్ని యంగ్ లేడీకి ఇచ్చిందనుకోండి, కంటి పెట్టుకుంది దాన్ని, ఆ కంటిని యంగ్ లేడీకి ఇచ్చిందనుకోండి, యంగ్ లేడీ కంటి పెట్టుకుంటుంది, ఆ పెట్టుకోదు. ఈమె పులిగోరు పథకం పెట్టుకుంటుంది తప్ప కంటి పెట్టుకోదు. మరి ఎందుకు వేస్ట్ కదా, ఒకరు పారేస్తు కదా, ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చింది అంటే, కంటి వేస్టే కానీ బంగారం వేస్ట్ కాదు. కాబట్టి కంటి బంగారం మీద ఆధారపడుతుంది తప్ప బంగారము ఆభరణముపై ఆధారపడదు. ఏమండి తర్వాత అంటే ఆ వాక్యం చెప్పేప్పుడు జాగ్రత్తగా చెప్పాలి, బంగారము ఆభరణమును ఆశ్రయించి లేదు, కానీ ఆభరణం మాత్రం బంగారాన్నే ఆశ్రయించి ఉన్నది. అదేవిధంగా ఈ సకల జగత్తు కూడా ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకుని ఉన్నది, కానీ ఈశ్వరుడు మాత్రం జగత్తుని ఆశ్రయించుకొని లేడు. నచాహం పేష్వస్థిత. ఏమండి ఇంకొకటి ఉంది దీంట్లో, అంటే అనేక దృష్టాంతాలుగా చెప్పచ్చు. ఇప్పుడు నాటకం వేస్తారు స్టేజ్ మీద, నాటకం వేసేప్పుడు వీడి నటుడు బిచ్చగాడి వేషం వేసేదనుకోండి, సాధారణంగా నటుడు బిచ్చగాడి వేషం వేసేదంటే బాగా ఫీజు తీసుకుంటాడు, ఓ 10 లక్షల రూపాయలు ఫీజు తీసుకుంటాడు బిచ్చగాడి వేషం వేసేది. సినిమాలో వేసేదనుకోండి, సినిమాలో కూడా యాక్ట్ చేస్తారు కదా, ఓ 10 లక్షల ఫీజు తీసుకుంటాడు.
అంటే అంతకుముందు ఎంత ధనవంతుడో అంతకంటే కొంచెం మరికొంత ఎక్కువ ధనవంతుడు అవుతాడు. ఎప్పుడు? బిచ్చగాడి వేషం వేయడం ద్వారా. బిచ్చగాడి వేషంలో బాగా రాణిస్తాడు, బాగా చక్కగా ప్రకాశిస్తాడు బిచ్చగాడి వేషంలో. ఏమండి, ఆ బిచ్చగాడి వేషం అంతా కూడా ఇతని మీదనే ఆధారపడి అది బాగా వన్యకి వస్తుంది, అందరూ కూడా మెచ్చుకుంటారు. కానీ ఆ బిచ్చగాడి వేషం అయిపోయిన వెంటనే అదేదో అది ఉంటుంది కదా పాత్ర, భిక్షా పాత్ర, అది పట్టుకుని ఆడియన్స్ లోపలైతే రోడ్డు మీదకో వెళ్ళి పెచ్చగెచ్చుకుంటాడా? పెట్టుకోడు. ఆ భిక్షా పాత్రని ఇచ్చేసి అక్కడ పెట్టేసి ఆ తెర వెనక్కాల, నేపథ్యము అంటారు, తెర వెనక్కాల, నేపథ్యము అంటే తెర వెనక్కాల, ఆ తెర వెనక్కి వెళ్ళిపోయి ఈ మేకప్లో అవి తీసి పారేసి ఈ భిక్షా పాత్ర ఉంటుంది చూడండి, అది వాళ్ళ ముఖాన్ని పారేసి 10 లక్షల చెక్కు జేబులో పెట్టుకుని రోల్స్ రాయిస్ కార్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాడు. కాబట్టి అంతేగాని వీధిలోకి వెళ్ళి బిచ్చగెత్తుకుంటాడా? పెట్టుకో. అంటే అర్థం ఏమిటి, ఆ బిచ్చగాడి పాత్ర ఇతనిపై, ఇతనిని ఆశ్రయించి ఉన్నది. ఇతడు బిచ్చగాడుగా ఇతడు లేడు, బిచ్చగాడి పాత్రలో ఇతడు ఆశ్రయించి లేడు. సరిపడిందండి. కాబట్టి బిచ్చగాడి పాత్ర నాయందు గలదు, కానీ నేను మాత్రం బిచ్చగాడను కాను అని చెప్పచ్చు కదా. అలాగే మత్స్థాని సర్వభూతాన్ని నచాహం తేష్వస్థిత, నేను ఆ భూతములు ఎందు లేను. ఇది మీకు అర్థమండి. అయితే ఇక్కడ విషయం ఇంకా ఇంతకంటే కూడా కొంత సూక్ష్మంగా తెలుసుకోదగ్గ విషయం. అది ఎలాగంటే మీకు చెప్తా, నాకు నిన్న రాత్రి కళ వచ్చింది, కళ స్వప్నం, స్వప్న దృష్టాంతం అక్కడికి సరిపడుతుంది ఆ శ్లోకం. స్వప్న దృష్టాంతంతో దానికి ఒక వ్యవస్థ వస్తుంది. ఎందుకు తెలుసునండి, మీకు ఎవరైనా చెప్పారా ఈ మాట? ఏమిటంటే అది ఈ జగత్తు స్వప్నము వంటిది. ఎవరైనా చెప్పారా ఈ మాట? చెప్పలేదా? అంటే మీరు సరైన వేదాంతం సరిగ్గా వినలేదన్నమాట. అసలైన వేదాంతం మీరు వినలేదన్నమాట. ఎప్పుడైనా పెద్దలు అనుకుంటే విన్నారా జీవితము ఒక కలండి అని అనుకుంటే విన్నారా? మన అమాత్రమైనా విన్నారా? సో భారతీయులైన అయితే తప్పనిసరిగా అమాత్రమైనా వింటారు. యోగ వాసిష్టంలో ఏమన్నారంటే ఈ జీవితము, జీవితము ఉన్నా జగత్తు ఉన్నా ఒకటేనండి. జగత్తులో మీరున్నారు, మీ జీవితంలో జగత్తు భాగమై ఉన్నది కదా. సో ఈ జీవితము లేక ఈ జగత్తు దీర్ఘ స్వప్నము. సో దీర్ఘస్వప్న దీర్ఘోవా చిత్త విభ్రమ. చిత్త విభ్రమము అంటే హాలిసినేషన్, అంటే దానికి తెలుగు పదమే చిత్త విభ్రమము. అంటే మనస్సు ఇప్పుడు బాగా తాగేసిన వాడు, వాడు వాడు ఏదో ఊహలో, వాడు ఊహాలోకంలో విహరిస్తూ ఉంటాడు. ఆ మైక దిగిపోయిన తర్వాత ఈ ఊహాలోకం అంతా ఏమవుతుంది? కరిగిపోతుంది. స్వప్నంలో మీరు ఏదో లోకంలో విహరిస్తూ ఉంటారు, తెలివి వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఆ స్వప్నం కరిగిపోతుంది. జీవితం కూడా అంతే. జీవితం కూడా మనం విహరించేస్తూ ఉంటాం, దాంట్లో సుఖాలను అనుభవిస్తుంటే జగత్తంతా సుఖమే సత్యం అని అనిపించేస్తుంది. ఈ సుఖము, ఈ సుఖహేతువులు, అవి ఇవన్నీ కూడా సత్యము. సుఖము అంటే మీరు అలా ఒక్కళ్ళు అలా కలుగుసుకుని చీకట్లో కూర్చుంటే సుఖం అని అలా కాదుగా. మీకు సుఖం అంటే నేను ప్రేమించిన వాడు నా ఎదురుకుండా ఉన్నాడు కాబట్టి సుఖము, లేకపోతే బ్యాంక్ అకౌంట్లో డబ్బు బాగా ఉంది కాబట్టి సుఖము. జగత్తులో భాగంగా ఉంటూ మీరు సుఖాన్ని అనుభవిస్తారు కదా. కాబట్టి సుఖాన్ని అనుభవించే సందర్భంలో ఆ సుఖాన్ని మనకి అనుగ్రహించినటువంటి ఈ జగత్తు, ఈ చుట్టూ ఉండే మనుష్యులు, అదంతా కూడా జగత్తులో భాగం. ఈ జగత్తు సత్యమని అనిపిస్తుంది. దుఃఖాన్ని అనుభవించేప్పుడు ఈ జగత్తు సత్యమని మరింత గట్టిగా అనిపిస్తుంది. కాబట్టి జగత్తు అనేది అలా భ్రమ కలుగుతుంది, అది యథార్థం కాదు, అది స్వప్నము వంటిది. అందు అసలు మీరు అది తెలుసుకోవాలి. కొన్ని మీరు అది తెలుసునని ఎక్స్పెక్ట్ ఆశిద్దాము. నిన్న రాత్రి నేను ఒక కలగన్నాను, నాకు స్వప్నం వచ్చింది. మీరందరికీ స్వప్నాలు వస్తూనే ఉంటాయి కదా. నాకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం ఏమిటంటే నేను విమానం ఎక్కి ఆస్ట్రేలియా వెళ్ళాను. అలా ఎందుకు వచ్చిందో తెలుసు నా స్వప్నం.
నేను ఎప్పుడూ ఆస్ట్రేలియా వెళ్ళలేదు, అందుకోసం స్వప్నం ఉండవచ్చు. మామూలుగా జాగ్రత్తలో చెయ్యనివన్నీ జనాలు స్వప్నంలో చేస్తూ ఉంటారు సంథింగ్. సో ఆస్ట్రేలియా వెళ్ళాను. అక్కడ ఏం చేశాననుకుంటున్నారు, అక్కడ ఇలాగే 10 మంది విద్యార్థులు ఉన్నారు, ఎప్పటి నుంచో నన్ను రమ్మంటున్నారు. నాకు ఓపిక లేక నాకు వెళ్ళట్లేదు, ఈ జట్లా అవి పడలేక వెళ్ళట్లేదు. ఉళ్ళే ఉళ్ళే జట్లాకి చాలవండి, కొత్తది దానికి యాడ్ చేయొద్దని దూరం పెట్టా. సో కానీ స్వప్నంలో వెళ్ళా, వెళ్ళి అక్కడ పాఠాలు అంతా అయింది, వాళ్ళందరూ బాగా చదువుకున్నారు, ఈ లోపల తెలివి వచ్చింది. ఏమండి ఇప్పుడు ఈ స్వప్నంలో ఏమున్నాయి లెక్కలేద్దాం. ఆస్ట్రేలియా ప్రయాణం, విమానం, ఆస్ట్రేలియా దేశం, అక్కడ విద్యార్థులు, అక్కడ పాఠాలు, 4 అంశాలు. ఈ 4 ఉన్నాయి, 4 వేసుకోండి లెక్క. 4 ఇలాంటివి చాలా ఉంటాయి, ఈ 4 చూడండి. ఇప్పుడు ఈ 4 ఎక్కడ ఉన్నాయండి? నా ఎందే ఉన్నాయి. ఈ 4 నా ఎందే ఉన్నాయి. నా తెలివి, నా ఎరుక, నా స్వరూపము అదే ఆ స్వప్నాన్ని ప్రకాశింపజేసింది. స్వప్న ప్రపంచం ఎక్కడ ఉంటుంది? నా చైతన్యంలోనే ప్రకాశిస్తుంది. కాన్షియస్నెస్ అంటారు. జాగ్రచ్చేతనలో జాగ్రత్త ప్రపంచం భాషిస్తుంది, స్వప్న చేతనలో డ్రీమ్ కాన్షియస్నెస్లో డ్రీమ్ వరల్డ్ భాషిస్తుంది, ప్రకాశిస్తుంది. ఇప్పుడు సినిమా ప్రపంచం, సినిమాలో ప్రపంచం ఉంటుంది కదండి, హీరో హీరోయిన్ విలన్ మొత్తం పెద్ద ప్రపంచం ఉంటుంది. ఆ సినిమా ప్రపంచం అంతా దేని ఎందు భాషిస్తోంది? ఆ ప్రకాశము నందు భాషిస్తోంది. స్వప్న ప్రపంచం అంతా దేంట్లో భాషిస్తోంది? స్వప్న చేతన ఎందు భాషిస్తోంది. జాగ్రత్త ప్రపంచం అంతా జాగ్రత్త చేతన ఎందు భాషిస్తోంది. ఇప్పుడు ఈ స్వప్న ప్రపంచంలో 4 అంశాలు నేను చెప్పాను. ఈ 4 ఎక్కడున్నాయి? స్వప్న చేతన ఎందున్నాయి. ఆ స్వప్న చేతన ఎక్కడి నుంచి వచ్చింది? నా నుంచే వచ్చింది. ఎందువల్ల? నేను చేతనుణ్ణి కనుక, నేను చేతనుణ్ణి కనుక స్వప్నంలో స్వప్న చేతన, జాగ్రత్తలో జాగ్రత్త చేతన, ఆ రూపంగా నేను ఉన్నాను. నా ఎందే ఆస్ట్రేలియా ఇప్పుడు ఎక్కడుంది? నా ఎందే ఉన్నది. విమానం ఎక్కడుంది? నా ఎందే ఉన్నది. అక్కడికి వెళ్ళడము, సంస్కృత పాఠము, వేదాంత పాఠము, ఇవన్నీ విద్యార్థులు ఇవన్నీ ఎక్కడున్నారు? నా ఎందే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్వప్న జగత్తంతా నా ఎందే ఉన్నది. ఏమండి కానీ నేను స్వప్నంలో ఉన్నానా లేక నేను నేనుగా ఉన్నానా? నేను నేనుగా ఉన్నాను. స్వప్నంలో నేను లేను, నేను నేనుగా ఉన్నాను. స్వప్న పదార్థాలలో నేను లేను, స్వప్న దేశంలో నేను లేను, స్వప్న కాలమునందు నేను లేను. అవి నా ఎన్నున్నాయి, మరి నేను నేను నేనుగా ఉన్నాను. ఏమండి కాబట్టి చూడండి, ప్రతీది ఇంకో దాని ఎందు ఉండాలి. నేనేమో ఏం లేదు. ఇప్పుడు నగలన్నీ బంగారు ఎక్కడున్నాయి? బంగారమునందు ఉన్నాయి. బంగారం ఎక్కడ ఉన్నది? తన ఎందు తాను ఉన్నది. అలా అర్థం చేసుకోవాలి దాన్ని. బంగారం ఇంకో దాని మీద ఆధారపడి లేదు. అలాగే స్వప్న ప్రపంచంలో ఉండే పదార్థములన్నీ నా ఎందు ఉన్నది. నేను ఎక్కడ ఉన్నాను? కుర్చీలో ఉన్నాను అనకూడదు. వేదాంతమా లేకపోతే ఏదైనా కబుర్న కాలక్షేపమా? వేదాంతం కదా. స్వప్న ప్రపంచమంతా నా ఎందు ఉన్నది, చేతనుడనైన నా ఎందు ఉన్నది. నేనెక్కడ ఉన్నాను? నేను నా ఎందే ఉన్నాను. దీన్ని వేదంలో మంత్రం ఉంటుంది, స్వేమహిమ్య ప్రతిష్ఠిత. తన యొక్క ప్రకాశమునందు తాను ఉన్నాడు. చేతనుడైన వ్యక్తి, చేతనుడైన పురుషుడు మీరేనండి. ఆ చేతన పురుషుడు ఈ జగత్తంతా ఎవరి ఎందు ప్రకాశిస్తోంది? మీ ఎందు ప్రకాశిస్తోంది. మీరు దేని ఎందు ప్రకాశిస్తున్నారు? మీరు కూడా మీ ఎందే ప్రకాశిస్తున్నారు. జగత్తు యొక్క ఉనికి దే ఎక్కడ ఉన్నది? మీ ఎందు ఉన్నది. మరి మీరెక్కడ ఉన్నారు? మీరు కూడా మీ ఎందే ఉన్నారు. స్వతంత్రమైన సత్తా. కాబట్టి నేను స్వప్న ప్రపంచంలో ఉండే పదార్థములన్నిటికీ అధిష్టానం నేను. అవన్నీ నా ఎందు ప్రకాశిస్తున్నాయి, నేను వాటి ఎందు లేను. నచాహంతే స్వవస్థిత అంటే దీని అర్థం ఏంటో తెలిసిన, ఈ జగత్తంతా కూడా ఆ ఈశ్వరుని యొక్క స్వప్నం. భూర్లోకం ఏమిటండి? ఆస్ట్రేలియా ఏమిటండి? నా స్వప్నం కాదు. అదేవిధంగా ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని యొక్క స్వప్నం. హిరణ్య గర్భుని స్వప్నమే ఈ జగత్తంతా కూడా. ఆ హిరణ్య గర్భుడు మీరే. తెలుసుకుంటే తత్వమసి. కాబట్టి
నచాహం తేష్వస్థిత భాష్యకారులు ఏమంటారు చూద్దాము. తస్మిన్ మయీ అవ్యక్తమూర్తవు స్థితాని మత్స్థాని మయి స్థితాని, అది విగ్రహవాక్యం. నాయందు ఉన్నవి, ఎటువంటి నాయందు? తస్మిన్ మయి, అట్టి నాయందు. అట్టి నాయందు అంటే ఏ నా చేత ఈ సకల జగత్తు వ్యాపించబడి ఉన్నదో అట్టి నాయందు ఈ జగత్తుల ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఈ సకల ప్రాణులు ఉన్నవి. మత్స్థాని ఏమిటవి? సర్వభూతాన్ని బ్రహ్మాదీని స్తంభ పర్యంతాన్ని. బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుడు అనుకోండి, హిరణ్య గర్భుడు మొదలుకొని గడ్డిపోత వరకు, స్తంభము అంటే గడ్డిపోత, అంతవరకు సకల ప్రాణులు నాయందే గలవు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ ముందు మీ కాలి కింద ఒక గడ్డిపోత గలదు, ఏమండి? మీ ముందు కోట్ల మైళ్ళ దూరంలో హిరణ్య గర్భుడు సూర్యమండలాంతర్గతుడై ప్రకాశిస్తున్నాడు. హిరణ్య గర్భుడు సృష్టికర్త, సూర్యమండలాంతర్గతుడై ప్రకాశిస్తున్నాడండి. సూర్యమండలంలో దేవుణ్ణి ఆరాధిస్తారు. మీరు వెళ్ళగా ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. నారాయణుడు, నారాయణుడు అంటే ఎక్కడో వైకుంఠంలో కూర్చుంటాడని అలా కాదు. నరా ఏవ నారాహ, నారాహ అయనం యస్య నారాయణ. సకల ప్రాణుల యందు ఆత్మ చైతన్య రూపంగా ఉండేవాడే నారాయణుడు. ఆ నారాయణుడే హిరణ్య గర్భుడు, ఆయనే సూర్యమండలాంతర్గతమై ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు మీ కాలి క్రింద ఉన్న గడ్డి పోచ అది ఉనికి అవునా కదా? ఉనికి సూర్యమండలాంతర్గతుడైన హిరణ్య గర్భుడు ఉనికి. సత్ హిరణ్య గర్భ అస్థి, స్తంభ అస్థి. మీరు ఆ స్తంభము అల్పము, హిరణ్య గర్భుడు అధికము అనే అల్పము అధికము అనే మనస్సు చేత కల్పితమైన ఈ భేద దృష్టిని కనుక మీరు ప్రక్కన పెట్టగలిగితే ఈ స్తంభము గలదు. దేని ఎందు గలదు? ఈశ్వర సత్త ఎందు స్తంభము గలదు. స్తంభము, స్తంభము కాదు. ఒత్తు పెట్టాల్సిన చోట ఒత్తు ఎలాగో పెట్టరు, కనీసం లేని చోటైనా పెట్టకుండా ఉంటే బాగుంది. కాబట్టి సో వాటెవర్, సో గడ్డిపోచయందు కూడా ఆ సత్త బియ్యం, సూర్యమండలమునందు కూడా సేమ్ బియ్యం, ఒకే సత్త. ఆ సత్తయే ఈశ్వరుడు. మన బుద్ధి, జీవబుద్ధి, జీవుని యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే ఇది అల్పము, అది అధికము, అది గొప్ప, ఇది తక్కువ, ఇలాగ విభాగాలు చేస్తుంది మనస్సు. మనస్సు అంచనే సమత్వం ఉండాలి, ఈ మనస్సు పెట్టే విభాగాలకు అతీతంగా ఉండాలి. కాబట్టి అది సో మత్స్థాని సర్వభూతాన్ని అంటే అర్థం బ్రహ్మతో, బ్రహ్మదేవునితో మొదలుపెట్టి గడ్డి పోచ వరకు సకల ప్రాణుల ఎందలి ఉనికి నేనే, అంటే వాటి మనుగడ నాయందే గలదు. ఎందుకో తెలుసిన, నహి నిరాత్మకం కించిత్ భూతం వ్యవహారాయ అవకల్పతే. ఏదైనా ఒక ప్రాణిని మీరు తీసుకోండి, లోక వ్యవహారంలో భాగంగా ఉన్నది, వ్యవహారమే కదా, అంతా వ్యవహారమే. సూర్యుడు వేస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, అది వ్యవహారం. గడ్డిపోచ పెరుగుతోంది, వర్షం పడ్డప్పుడు బాగా వికాసిస్తోంది, అది వ్యవహారం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మూమెంట్, జగత్ అంటే మూమెంట్, వ్యవహారం. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాణి ఉందనుకోండి, ఆ ప్రాణి సత్త గలది కనుకనే వ్యవహారంలో అది మనగలుగుతున్నది. సత్త ఉండాల. ఇప్పుడు నేను ఓ వ్యవహారం చెప్తాను, ఈ వ్యవహారం ఎలా ఉందో మీరు చెప్పండి, మీకు బాగా నచ్చిందో లేదో ఓ వ్యవహారం నేను చెప్తాను. ఏమిటంటే, ఏష వంధ్యాసుతో యాతి కపుష్పకృత శేఖర మృగ కృష్ణాంభసు స్నాత శశశృంగ ధనుర్ధర అని ఒక శ్లోకం. అదిగో చూడండి,
వంధ్యాపుత్రుడు వెళ్తున్నాడు. వంధ్యాపుత్రుడు అంటే ఒక అమ్మగారు ఉన్నారు, ఆమెకి సంతానం కలగలేదు, ఆమెకి పిల్లలు లేరు, ఆమె కొడుకు వీడు. కావండి, ఇప్పుడు అర్థమైంది కదా, ఈ వంధ్యాపుత్రుడు వెళ్తున్నాడు. కావండి, యశవంధ్యాసుతో జాతి. అతడు పుష్పమాల ఒకటి ధరించాడు. ఈ పుష్పమాల ఏమిటనుకుంటారేమో, ఆకాశ పుష్పములతో మాల చేసి ధరించాడు. కపుష్పకృత శేఖర. అప్పుడే స్నానం చేసి మాల ధరించాడు. మరి స్నానం ఎక్కడ చేశాడు? ఎండమావి నీటిలో జలకాలాడి ఆకాశ పుష్పముల మాలను ధరించి చేతిలో ధనుస్సు ఒకటి పట్టుకుంది. ధనుస్సు అదేమిటది? కుందేటి కొమ్ముతో చేసిన ధనుస్సు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు యాతి. ఈ వ్యవహారం ఎలా ఉంది? ఏమైనా అర్థమైందా మీకు వ్యవహారం? అంటే వేదాంతం మీరు అలాగే ఉంటుంది, పురాణానికి వేదాంతానికి తేడా ఉంటుంది కదా. సో వంధ్యాసుత అంటూ ఎవడు ఉండడు, నాస్తి. ఏమండి, ధను శశశృంగముతో చేసిన ధనుస్సు నాస్తి, ఆకాశ పుష్పము నాస్తి, ఎండమావి నీరు, ఎండమావి మావి అంటే నీరు, నాస్తి. అక్కడ ఏది అస్థి కాదు. కాబట్టి వ్యవహారం ఏమైనా ఉందా అక్కడ? ఏ వ్యవహారం లేదు. ఏమండి, ఇంకో వ్యవహారం చెప్తాడు. ఒక ఒక భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళకి సంతానం కలగలేదు. ఏమండి, వాళ్ళకి వంధ్యాసుత ఏదో పేరుంది, శూన్య అనే కోరుకున్నాడు. సంతానము లేని దంపతులకు శూన్య అనే కొడుకు ఉండేవాడు. ఈ శూన్యుడు అనే కొడుకు ఓ నగరానికి వెళ్ళాడు. ఆ నగరం పేరు అభావ అనే నగరానికి వెళ్ళాడు. ఈ వ్యవహారం ఎలా ఉంది? శూన్యుడు అనేవాడు నాస్తి, అభావము అనే పురము నాస్తి, ఏమి నాస్తి, నాస్తి వ్యవహారం ఏముంది? ఏమి లేదు. వ్యవహారం ఉందనుకోండి, సపోజ్ కుక్క మురిగినది, ఒక వ్యవహారం అవునండి. మురిగింది అంటే కుక్క అస్థి, మురిగింది అంటే శబ్దము అస్థి వ్యవహారం. ఆ అస్తిత్వము ఆత్మ, అది ఏ ఆత్మ. కుక్క మురిగినది అన్నప్పుడు, కుక్క శబ్దమును చేసింది అన్నప్పుడు కుక్క అస్థి, శబ్దము అస్థి, క్రియ అస్థి. నేను అంటే అర్థం ఏంటండి? నేను ఉన్నాను. ఈ సత్, ఈ ఉనికి, అది ఆత్మ. దట్ ఈస్ ది ఆత్మ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి ఆత్మ అదే. ఆ ఆత్మ లేదనుకోండి, అస్థి లేదనుకోండి, అప్పుడు అదేమిటవుతుంది? నాస్తి అవుతుంది. నాస్తి అయితే ఇంకా వ్యవహారం ఏముంటుంది దానివల్ల? అదే అంత శంకరం. సో నహి నిరాత్మకం కించిత్ భూతం, ఆత్మలేని భూతం ఏదైనా లైక్ వంధ్యాసుత నాస్తి, ఆత్మ లేదు. అటువంటిది ఏదైనా లోక వ్యవహారానికి యోగ్యము కాజాలదు కదా. కాబట్టి బ్రహ్మదేవుని మొదలుకుని గడ్డిపోచ వరకు సకల భూతములు వ్యవహార యోగ్యములు అవుతున్నాయి, లోక వ్యవహార యోగ్యములు అవుతున్నాయి. ఇందువల్ల వాటి మూలంలో అంటే వాటి ఆత్మగా, మూలము అంటే ఆత్మ, ఆత్మగా అస్థి, ఆ సత్త ఉన్నది, ఆ సత్తయే ఈశ్వరుడు.